टिंग रंगड़ सिनेमा रील तक्कु रील सिनेमा अंटे इप्पुडु अदि फैशन अयिंदंडि अदे ई रोजुल्लो नेनु कोंచెం అడ్వాన్స్ గా తీసేవాడిని అన్ని ఎన్ని రీల్ అండి అది 14 రీల్ अच्छा అది అంతే అయి ఉండాలి అంతే ఎందుకంటే ఆ రోజుల్లో 17 18 రీల్ ఆ రీల్ ఉంటే గాని పిక్చర్ అవును ఓ నిండుగా ఉండదనే ఒక ఫీలింగ్ బట్ నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ అప్పుడు ఆ కథకు తగ్గట్టే చేద్దాం లాగట అనేది వద్దు అనేది నా ఫీలింగ్ అన్నమాట ఇప్పుడు సో అందుకనే ఎప్పుడు నాది సబ్జెక్ట్ కి డివియేట్ కాకుండా ఆ సబ్జెక్ట్ లోనే మంచో చెడు ఆ సబ్జెక్ట్ లోనే వెళ్తూ ఉండేవాడిని అన్నమాట ఆ రోజులు అట్లా కానీ చిరంజీవి గారు మంచి చలాకీగా చేశారు ఆ సినిమా చాలా బాగా చేశారు అసలు ఫైట్లు గాని అసలు ఏదైనా దాని తర్వాత నాగు చేశాం ఏవిఎం ప్రొడక్షన్స్ అది థర్డ్ పిక్చర్ నాది దాని తర్వాత ఇంకోటి చేయాల్సింది బట్ పాలిటిక్స్ నా పైన ప్లే అయిపోయింది బాగా ఎలాంటి పాలిటిక్స్ అండి అప్పుడు అది భయంకరమైన పాలిటిక్స్ లేండి అంటే నాకు సంబంధం లేని పాలిటిక్స్ మా ఫాదరు అప్పుడు ఇక్కడ తెలుగుదేశంలో ట్రెజరర్గా ఉండి రామారావు గారు ఆయన సీఎం అయిపోయిన తర్వాత ట్రెజరర్గా ఉండేవారు ఆయన తర్వాత आयन की मा फादर अभी रामाराव गारी मध्य एदो मिसअंडरस्टैंडिंग क्रिएट अयिते मा फादर वेरे सैड वेल्लिपोयारु अप्पुडु आ विषयं कूडा नाकु तेलियदु इल्लारनेदी पेपर लो चूसानु इदी मन इट्ला रामाराव गारिनि ఆయన ఎవరు వెంగళరావు అనుకుంటా జలగం వెంగళరావు గారు అంటే నాకు పాలిటిక్స్ పెద్ద ఇంట్రెస్ట్ లేదు అసలు నాదండ్ల భాస్కర్రావు గారు టీంలోకి వెళ్ళాడు వెళ్ళారని తర్వాత తెలిసింది సరే నాదండ్ల భాస్కర్రావు అనే మనిషి రామారావు గారికి ఇట్లా చేశాడని తెలిసినంటే మా ఫాదర్ ఫోన్ చేసి ఇదేంటి నాన్నగారు ఆయన హైదరాబాద్లో ఉండేవారు నేను చెన్నైలో ఉండే రామారావు గారితో ఇట్లా చేయటం ఏంటి మీరు రామారావు గారి దగ్గరే ఉండండి అని చెప్పేసి నేను ఇది చెప్తే ఉంటే ఆయన ఏమి మాట్లాడలే అంటే ఆల్రెడీ ఆయన డిసైడ్ చేసుకున్నాడు ఆయన అటు వెళ్ళాడు అనమాట నాకు తెలియలేదు సర్లే సర్లే అని ఫోన్ పెట్టేశారు ఆయన కొట్టేసిన తర్వాత నాకు తెలిసింది ఆయన అటు సైడ్ వెళ్ళారని నాకు కొంచెం ఇరిటేషన్ నా మామూలుగా వచ్చింది సరే ఆయనకి మాట్లాడి ఏంటండి ఇది అసహ్యంగా వాళ్ళ సైడ్ వెళ్ళటం ఏంటి రామారావు గారు లేదు నీకేం తెలుసున్నా వాళ్ళకి ఏదో ఆయన మనస్పర్ధలు ఆయన అప్పుడు ఆ టైంలో ఆయనకి ఎట్లాగైందో ఆయన ఫీలింగ్లో పెట్టాడు సో ఇది ఏమైందంటే ఆ ఎఫెక్ట్ ఏమైందంటే ఫస్ట్ నేను బాలకృష్ణ తీసుకొచ్చాను మళ్ళీ తర్వాత బాలకృష్ణని 3 పిక్చర్లు వరుసగా డిస్కో కింగ్ ఏదో సినిమా చేశారు అవును డిస్కో కింగ్ ఆత్మబలము తర్వాత ఇంకో పిక్చరు ఆత్మబలము ఇంకోటి ఏదో 3 పిక్చర్లు వరుసగా తీశానండి ఆ టైంలోనే అది తీసుకురావటం కూడా నేను రామారావు గారు సీఎం అయినప్పుడు ఆయన సెక్రటేరియట్కి వెళ్ళి ఇట్లా బాలయ్య మీ ఓన్ బ్యానర్లో చేస్తున్నారండి రామకృష్ణ స్టూడియోస్లోనే చేస్తున్నట్టు ఇక్కడ ప్రొడ్యూసర్స్ అంతా ఫీల్ అవుతున్నారు లేదు మనవాడు మనం బయటకు తీసుకురావాలండి అనంటే వెరీ గుడ్ బాబు నువ్వు తీసుకురా దానికేముంది అని అంటే అప్పుడు ప్రొడ్యూసర్స్ని వరుసగా తీసుకెళ్తే వరుసగా 3 పిక్చర్లండి అది చేశాను బాలకృష్ణ చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు అన్నీ బాగానే ఉండేది ఎప్పుడైతే ఈ ఎపిసోడ్ జరిగిందో ఆ ఎపిసోడ్ జరిగిన మా ఫాదర్ది అది మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ అయింది నాది 4th ఫిలిము బాలకృష్ణ అక్కినేని నాగేశ్వరరావు గారితో జగపతి ఆర్ట్స్ పెద్ద బ్యానరు పెద్ద పిక్చరు నేను చేయాల్సిందనమాట సో అట్లా అనౌన్స్మెంట్ వచ్చింది అన్నీ తయారవుతున్నాము ఈ లోపల హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది జగపతి రాజేంద్ర ప్రసాద్ గారికి ఇట్లా తాతినేని ప్రసాద్ ఆ పిక్చర్లో ఉండకూడదు అని చెప్పేసి క్లీన్గా చెప్పేశారు చెప్పినంటే సరే ఆయన పాపం జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు పాపం చాలా మంచి మనిషి కన్ఫ్యూజ్ అయిపోయాడు ఏంట్రా ఇది 2 monthsలో షూటింగ్ ఇదేంట్రా అనుకుని నన్ను పిలిపించాడు బాబు ఇదేంటి ఇట్లా ఫోన్ వచ్చింది అని అంటే ఒక షాక్ ఉంటుంది కదా ఎవరికైనా ఉంటుంది ఏంట్రా ఇది ఏం పర్వాలేదు సార్ నేను లేకపోతే ఏముందండి మీరు ఎవరో ఏది ఎనీ డైరెక్టర్తో మీరు తీసుకోండి మీ పిక్చర్ మీరు ఆపుకోవటం ఎందుకు నాగేశ్వరరావు గారు బాలకృష్ణ డేట్లు దొరకాలంటే మళ్ళీ కష్టం కదండి అంటే లేదయ్యా నేను చేయలేనేమో నాకు ఇదిగా ఉంది అని చెప్పి ఆయన అన్నాడు బట్ తర్వాత ఏదో కన్విన్స్ చేసాం ఆయన్ని సరే నేను ఇంకో డైరెక్టర్ని పెట్టను నేనే చేస్తానని చెప్పేసి ఆయనే ఆ పిక్చర్ బంగారు బాబు ఏదో పిక్చర్ బంగారు బుల్లెట్ ఏదో తీశారండి ఆయనే తీసుకున్నాడు అది యాక్చువల్గా నేను చేయాల్సిన పిక్చర్ అది సరే అది అట్లా పోయింది సో ఆ పోవడం నెక్స్ట్ పులి అని నేను ఇతంతో చేయాల్సింది పులి సినిమా చిరంజీవి గారితో చేయాల్సిన ఇది ఆల్రెడీ నా పైన ఒక దెబ్బ తగిలింది తీసేశారు జగపతి పిక్చర్స్ నుంచి తాతినేని ప్రసాద్ అని తీసేశారు సో ఇది ఒక స్టాంప్ పడిపోయింది ఈ స్టాంప్ పడటంతో అదేమైందంటే అక్కడ రిఫ్లెక్షన్ అయింది వాళ్ళ క్యాంప్కి సో ఆ క్యాంపు చిరంజీవికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అతను ప్రెషరైజ్ అయిపోయి సరే ఈ పులి అనే పిక్చర్కి నేను అది అది కూడా ఒక 2 months స్టార్ట్ చేయాల్సిన పిక్చర్ నాకు సో దాంట్లో నుంచి నన్ను దించేశారు నేను హర్ట్ అయ్యా బాగా హర్ట్ అయ్యా సరే చిరంజీవి దగ్గరికి వెళ్ళి ఏంటయ్యా చిరంజీవి అంటే మేము చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం అండి ఏంటి అని అంటే చేతులు పట్టుకుని ప్రసాద్ నువ్వేం ఫీల్ అవ్వక ఇది నేను చేయాలని చేయట్లేదు బట్ ఆ పరిస్థితులు అట్లా అనిపి చేసింది నన్ను నీకు తెలీదు ప్రెషరు చేయాల్సి వచ్చింది అంటే తప్పించుకునేది ఏదో ఒకటి సరే ఒక కారణం చెప్పాడు సర్లేమో నువ్వు బాగుండు అని చెప్పేసి నేను చెప్పేసి వచ్చేసాం సో దాంతో నాకు చిరంజీవికి మధ్యన కొంచెం గ్యాప్ వచ్చింది బాలకృష్ణకి నాకు గ్యాప్ వచ్చింది అప్పుడు వస్తున్న ఇద్దరు హీరోల దగ్గర నుంచి నాకు గ్యాప్ పెరిగిపోయింది అనమాట సరే అప్పుడే అదే టైంకి ఏమైందంటే ఫీల్డ్ చెన్నై నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అవుతుంది హైదరాబాద్కి 90లో అనుకుంటే షిఫ్ట్ అవుతున్నారు ఆ షిఫ్ట్ అవుతున్న టైంలో నన్ను ఇక్కడ స్థలాలు ఇస్తున్నారంటే హైదరాబాద్ ఎవరు వదులుతారు హైదరాబాద్ వెళ్ళాం అని నా అంతటి నేనే అనుకుని నేను ఒక్కడనే వెళ్ళలేదు మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు వెళ్ళిపోవటంతో నాకు తెలుగు పిక్చర్లు లేవు ఏమీ లేదనమాట సరే ఇదేంట్రా నాకు కెరియర్ ఇదైపోయిందా అనుకున్న ఫీలింగ్లో ఉన్నప్పుడు ఏదో మళ్ళీ సుమన్ ఉండేవాడు అక్కడ ఆ సుమన్తో 2 pictures మొదలుపెట్టి అప్పుడు తీశాను అనమాట బట్ అవి నేను ప్రొడ్యూస్ చేసిన పిక్చర్లు బట్ అది ఫైనాన్షియల్గా కొంచెం లాస్ అయిన పిక్చర్లు నాకు బాగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.